ఈగల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వీడియోస్ కోసం దయచేసి కింద సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందిర్పి మండలంలోనే ఎక్కువ సమస్యలు జమ్మగుంపల పంచాయతీలో వైఎస్ఆర్సిపి వాళ్ళు టార్గెట్ చేశారు. మొదటి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న కేసు ఏదొచ్చినా పోలీసులతో దాడి చేపించడం, వాలంటీర్లతో కేసులు పెట్టించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినా కూడా ఎక్కడా కూడా గవర్నమెంట్ కు తల వంచకుండా తల ఎత్తుకుని తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పనిచేసినందుకు ఈరోజు ఇక్కడ సమావేశం చూస్తా ఉంటే, వైఎస్ఆర్సిపి వాళ్ళు మండల సమావేశాలు పెట్టినా కూడా ఇంతమంది రారు. మన గ్రామ సర్పంచ్ సమావేశానికి ఇంతమంది వచ్చారంటేనే గెలుపు మనకు అర్థమైపోతుందని సందర్భంగా చెప్పాలని తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏమనేది మరొకసారి ఈరోజు జంబుగుంపల పంచాయతీలో మనం కన్నారా చూశాం. మొన్న 4-5 రోజుల క్రితము మా సొంతూరు అంకంపల్లి అనే విలేజ్ కి వెళ్ళాను నేను పంచాయతీ క్యాండిడేట్ సెలెక్ట్ చేసేకి. అక్కడున్న విధానం ఇక్కడ నేను చూస్తున్నా. అక్కడ ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసినప్పుడు స్వచ్ఛందంగా అంతా బయటకు వచ్చేసి ఆ అభ్యర్థి ఇబ్బంది పడకూడదు అని చెప్పి అంతా చందాలు చేసినటువంటి కార్యక్రమాన్ని చూశా. ఈ విధంగా అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకున్నా. అది ఈ జమ్మగుంపల పంచాయతీలో సంజీవయ్య గారికి బీద కుటుంబం నుంచి వచ్చాడు, సేవా దృక్పథంతో ఉన్నాడు, ఆదిటిలో పనిచేశాడు. ఇతని వల్ల మన పంచాయతీకి చాలా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో మీరందరూ కూడా కలిసికట్టుగా స్వచ్ఛందంగా చందాలు ప్రకటించడం అనేది ఈ రోజు రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలుకుతుందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా జరిగితే ఎందుకంటే ఒక నిలబడినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి అతను డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అతనికి ఆర్థిక స్తోమత లేకపోయినా ఇబ్బందులు పడి ఏదైనా ఖర్చు అప్పుసప్పులు చేసి ఖర్చు పెడితే అధికారం లేక వచ్చిన తర్వాత ఎంతో కొంత సంపాదించేసి అప్పులు పూడ్చాలనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. సంపన్నవంతమైనటువంటి కుటుంబం అయితే ఇబ్బంది లేదు, కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాళ్ళని కూడా. అందుకు మేమందరం కూడా భాగస్వామ్యం ఉన్నాం నీకు ధైర్యంగా అని చెప్పి ఆ విధంగా వస్తే సక్రమైనటువంటి అభ్యర్థి మన 10 మందిలో నుంచి మనకు సేవ చేసే అభ్యర్థి మనకు దొరుకుతాడు. అటువంటి అభ్యర్థే సంజీవయ్య గారు అని చెప్పి రోజు మనం ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. అందుకోసం సంజీవయ్య గారు ఖచ్చితంగా గెలిపించడంలో మీరు ఎటువంటి అనుమానం లేదు, గెలిపిస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు. మనమంతా బంధువులం కాదు, అందరం ఒక కులస్తులం కూడా కాదు. మనం అందరము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందువల్ల మనమంతా కుటుంబ సభ్యులు అయ్యాం. అన్ని కులాలకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా అయ్యాం. మనకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఇక్కడి నుంచి అమరావతి వరకు చంద్రబాబు నాయుడు గారి వరకు మనకు అండగా ఉంటున్నారు. అందుకోసం మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవొక్కసారి మన తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పరిపాలన ఒకసారి చూసుకుంటే అన్ని పనులు మనం చేశాం, కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. అది ఎవరి వల్ల ఇబ్బందులు వచ్చాయనేది మన అందరికి తెలుసు, మన పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల సంక్షేమం కోసం కొన్ని పనులు అన్ని చేశాడు, కొంత కార్యకర్తల వరకు అందలేదు. అందుకోసం మరొకసారి తెలుగుదేశం పార్టీ వచ్చింటే బాగుండేదని చెప్పి మనం అంతా కష్టపడ్డాం. మన సార్వత్రిక ఎలక్షన్స్ లో ఓడిపోయాం, అయినా కూడా మనం పట్టు వదలకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం, మన నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో మనమంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 2 సంవత్సరాల నుంచి కష్టపడుతూ వస్తున్నాం. వైఎస్ఆర్సిపి దురాగతాలను ఎందుకడుతున్నాం, భయపడడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మనం కష్టపడుతున్నటువంటి తీరు, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ లేకి 3 సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నా కూడా వలసలు వస్తున్నాయి. గత 10 రోజుల నుంచి మనం చూస్తాం, రోజు 50 మంది 60 మంది కుటుంబాలు మన పార్టీలకు చేరుతున్నాయి. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కూడా అత్యధిక సీట్లు మన జిల్లాలోనే, అత్యధిక సీట్లు మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో గెలవబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి వాళ్ళే అంటున్నారు. ఖచ్చితంగా సహకారం చేద్దాం. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాల్లో మీ కార్యకర్తల నాయకుల అండతో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని కలిసిమెలిసి మనం పనిచేశాం. కరోనా టైంలో కూడా దాదాపు 6-7 నెలలు
గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ వైఎస్ఆర్ సిపి వాళ్ళు పట్టించుకోకుండా ఇళ్లలో కూర్చొని ముఖ్యమంత్రి దగ్గర నుంచి పనిచేయకోకుండా పోతే మనం సేవా కార్యక్రమంతో కూరగాయలు పంచాం, నిత్యావసర సరుకులు పంచాం, మాస్కులు పంచాం, అన్ని సేవా కార్యక్రమాలు చేశాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ అన్ని విధాలుగా మనం కలగజేశాం. ఏ కార్యకర్తకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించే కార్యక్రమం మనం చేస్తున్నాం. అందుకోసం ఇప్పుడు పంచాయతీల్లో ఉన్నటువంటి మన గత 5 సంవత్సరాల్లో చూస్తే సిమెంట్ రోడ్లు వేసినా ఎల్ఈడి లైట్లు వేసినా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం చేశాం. ఒక్కసారి మనం చూసుకుంటే 4 లక్షలు 5 లక్షల ఊర్లో రోడ్డు కావాలంటే ఎంపీ దగ్గరికో ఎమ్మెల్యే దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి 4-5 లక్షలు తెచ్చుకునే వాళ్ళం గతంలో. మీరు బాగా ఆలోచన చేయండి. లోకేష్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ నిధులు టైఅప్ చేసి చిన్న పంచాయతీలకు 10%, 90% నిధులతో, 70-30%, 50-50% నిధులతో మన కోట్ల రూపాయలు గ్రామాలకు శాంక్షన్ చేసినటువంటి సంఘటన మనం చూసాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోనూ లోకేష్ గారి దూర ఆలోచనలతోనూ మనం గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అందుకోసం తొలిమెట్టు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్సే. ఎందుకంటే పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన గ్రామానికి వచ్చినా, ఎమ్మెల్యే మన గ్రామానికి వచ్చినా, మంత్రి మన గ్రామానికి వచ్చినా, రాష్ట్రపతి గ్రామానికి వచ్చినా, ప్రధానమంత్రి గ్రామానికి వచ్చినా అధ్యక్షత వహించాల్సిందేది సర్పంచే అనేది మనం ప్రత్యేకం గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం అందరికీ దక్కదు. ఖచ్చితంగా సర్పంచ్ ఆధ్వర్యంలో మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం పార్టీనే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం గెలిపించబోయే సర్పంచ్ 5 ఏళ్ళు ఉంటాడు. ప్రభుత్వం ఉండేది 2 సంవత్సరాలే ఉంటుంది. అందుకోసం 3 సంవత్సరాలు ఎలాగో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 74 మంది సర్పంచులతో కోఆర్డినేట్ చేసుకొని రాబోయేది ఎలాగో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ బాధ్యత నేను తీసుకొని గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ మరొకసారి హామీ ఇస్తే ఖచ్చితంగా మనమందరం ఈ 8-10 రోజులు పనులు పక్కకు పెట్టి రాత్రి అనక పగలనక మన అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఆ విధంగా తీసుకుంటే గతంలో మనం చిన్న పొరపాటు చేశాం. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని చేశాము. మనమేమి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఓట్లు వేస్తారని చెప్పి పొరపాటు పడ్డాం, ఓడిపోయాం. ఇప్పుడు 2 సంవత్సరాలు దుర్మార్గమైనటువంటి పాలన సాగుతా ఉంది. ఈ పాలనకు వ్యతిరేకంగా మనకు ఓటేస్తారని చెప్పి మనం ఇప్పుడు పొరపాటు పడకూడదు. గతంలో చేసినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధి మనం చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు చేసినటువంటి 2 సంవత్సరాల విధ్వంస పాలన, దుర్మార్గుడి పాలన మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన బాధ్యత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బాధ్యత, కష్టపడి పనిచేస్తాం. కానీ ఎదుటోని ఏదో లాక్కోవాలని మనం ఆలోచన చేయం, సేవా దృక్పథంతో పోతాం. కానీ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చెప్తే ఖచ్చితంగా మన అభ్యర్థులకు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలుసు. కానీ మనము మరొకసారి 8-10 రోజులు ఖచ్చితంగా చెప్పి ఆ విధంగా గ్రామాల అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అందరూ కూడా సంజీవయ్య గారికి సంఘీభావం, ఆర్థికంగా సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాం, కళ్యాణ దుర్గంలో నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. ఆయన కూడా చెప్తానన్నాడు. ఖచ్చితంగా మేము కూడా ఆలోచన చేసుకొని పార్టీ తరఫున అన్ని 74 పంచాయతీలు ఉన్నాయి కాబట్టి ఆలోచన చేసుకొని ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి చూసుకొని ఖచ్చితంగా ఇక్కడ నేను సమావేశంలో మాట్లాడడానికి ప్రకటించడానికి కాదు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా పార్టీ కూడా ఉంటుంది, నేను కూడా ఉంటానని సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా మన అందరి బాధ్యత మన ముందు ఒకటే కనపడాలి. తెలుగుదేశం జెండా, చంద్రబాబు నాయుడు గారి అజెండా, 13 తారీఖు సాయంత్రం గెలుపు దిశగా పయనించాలని చెప్పి ప్రత్యేకంగా ఇద్దరికి తెలియజేస్తూ ఖచ్చితంగా మనమందరం 8-10 రోజులు మిగతా పనులన్నీ పక్కకు పెట్టి చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రత్యేకంగా యువతకు, ఎందుకంటే మాకంటే ఇంకొక 20 సంవత్సరాలు ఎక్కువ జీవితం మీకుంది. మన ప్రాంతం బాగుపడినా, మన రాష్ట్రం బాగుపడినా, మన గ్రామం బాగుపడినా ఖచ్చితంగా మన బతుకులు బాగుపడతాయి. గ్రామం లేదే జిల్లా లేదు, జిల్లా లేదే రాష్ట్రం లేదు. ఆ గ్రామానికి తొలిమెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి మీ అందరికీ తెలిసిన ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పకూల్చుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు ఆ రోజు ఎప్పుడో చనిపోయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చిందంటే ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి కంటే ఒక సిస్టమ్ గొప్పది. మన వ్యక్తులుగా ఉంటాం, మన వ్యక్తుల కంటే కుటుంబానికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి, ఆ కుటుంబం కంటే గ్రామానికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి,
ఆ విధంగా మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో మనం నడిస్తే మన పార్టీ ముందుకు పోతుంది, మన మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మన 114 చెరువులకు నీళ్లు తెచ్చుకోవచ్చు, పుందిర్ ప్రాంత కెనాలకు నీళ్లు వస్తాయి, మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు, అన్ని విధాలుగా ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మన